సమస్య వచ్చింది. టిడ్కో ఇల్లు తీసుకున్న ఒక మహిళ, సార్ మాకు బ్యాంకు లోన్ ఇవ్వట్లేదు అంటే నేను వెంబడి ఆ బ్యాంకుకు వెళ్ళాను గన్నవరంలో ఒక బ్యాంకుకి. బ్యాంక్ వెళ్తే బ్యాంక్ మేనేజరు, మీ సిబిల్ స్కోరు 692 ఉందండి, 700 ఉంటేనే మేము మీకు లోన్ ఇస్తాము. నేను రికమెండ్ చేయడానికి ట్రై చేశాను, నేను షూరిటీ సంతకం పెడుతున్న ట్రై చేసి ఎన్ని చేసినప్పటికీ ఆ బ్యాంక్ మేనేజర్ వాళ్ళకి లోన్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఆ మహిళకి ఆర్పీ నుంచి ఫోన్ చేసి, ఆర్పీ అనే ఒక ఆమె ఫోన్ చేసి, మీరు ఇల్లు వదిలేసుకోండి లేదంటే తక్షణమే 300,000 లో 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేయండి. కడు పేద ప్రజలు వాళ్ళు 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేసి ఎలా ఇల్లు తీసుకుంటారు? అలాగే ఇలాంటి మహిళలు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ జగనన్న చేసిన మోసాన్ని బహిరంగంగా మీ అంతటికి మీరే చిన్న చిన్న వీడియోలు తీసి ఫేస్బుక్లో పెట్టండి. హ్యాష్ ట్యాగ్ జగనన్న మోసం అని చెప్పి మీ సొంతంగా మీరే చిన్న చిన్న వీడియోలు తీసుకొని బయటికి రండి. మేమే పెట్టవసరం లేదు, ప్రజలందరూ మీ అందరూ మీరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి. ఇప్పుడు ఆ మహిళ విషయం నాకు తెలిసింది, నేను చెప్పాను. అలాగే మీ వ్యక్తిగతంగా ఈ జగనన్న ఏ రకంగా మిమ్మల్ని మోసం చేశాడు అనేది ఒక చిన్న వీడియో, మీ ఇంట్లో కూర్చొని చిన్న వీడియో తీసి ఫేస్బుక్లో హ్యాష్ ట్యాగ్ చేసి పెట్టమని ప్రజలందరినీ ఈ సందర్భంగా నేను కోరుకున్నాను. జై జనసేన, జై హింద్.